హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది ఏమనండి అన్న, ఎల్ఈడి లైట్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి మా కారణ బండికి. ఫ్రెండ్స్ మనం కరెక్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరి మెక్, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్ అనేది బిగించుకోకుండా ఉండడం మంచిది. ఓకే, మీరు బిగించుకోవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బండికి 4LB బ్యాటరీ కంటే పైన ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ డిజైన్ అనేది ఆ బండికి ఇండికేటర్లకి, ఆర్ఎన్లకి, బ్రేక్ లైట్కి సరిపోయే వరకు అంతవరకే బ్యాటరీ అనేది మీ బండికి డిజైన్ చేసి మీ బండ్లు ఇచ్చుంటారు. మీరు లైట్ వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి 4LB పైన ఉంటేనే ఈ లైట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ లైట్ ఫిక్స్ చేసుకునే ముందర మీ కార్డ్ ఏ బండి ఉందో నాకు తెలియదు కాబట్టి మనకి బండుల్లో కానీ చూసుకుంటే 3 టైప్ ఆఫ్ బండ్స్ ఉన్నాయి. అంటే 1 ఏసీ కరెంటు, 2 డీసీ కరెంటు, 3 ఏసీ టు డీసీ కరెంటు. ఈ 3 బండ్ల గురించి మనం తెలుసుకుంటే మీ బండికి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి ఏందని చెప్పేసి మీకు ఐడియా వచ్చేస్తుంది. ముందుగా ఈ 3 బండ్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ డీసీ టు ఏసీ కరెంట్ అని చెప్పేసి పల్సర్ పెట్టాను, తర్వాత డీసీ కరెంట్ అని చెప్పేసి R15 పెట్టాను, తర్వాత ఏసీ కరెంట్ అని షైన్ పెట్టాను. ఈ 3 బండ్లు ఎందుకు పెట్టానంటే మనకి 3 రకాల బండ్లు అని చెప్పా కదా, అందుకని ఈ 3 బండ్లు పెట్టాను. మనం డీసీ ప్లస్ ఏసీ కరెంట్ ఏంటంటే అది ఎందుకు డీసీ ప్లస్ ఏసీ కరెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ముందుగా కానీ చూస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి EZ4 బండి. మనకి డిజిటల్ మీటర్ EZ4 మనకి ఫస్ట్ వచ్చిన మోడల్, అంటే బిట్ హ్యాండిల్ రాకముందు వచ్చిన మామూలు హ్యాండిల్. దీన్ని చూడండి, మీటర్ అనేది పగిలిపోయినా పర్లేదు. మనకి మీటర్ కింద కానీ చూసుకుంటే మనకి EZ4లో మీటర్ కింద, డిజిటల్ మీటర్ కింద ఒక కాయిల్ అనేది ఇచ్చాడు. ఎందుకంటే దీనికి సెన్సార్ స్విచ్లు ఇచ్చాడు కాబట్టి సెన్సార్ స్విచ్ల వల్ల ఆ కాయిల్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి స్విచ్లో చూసుకుంటే చిన్న చిన్న లైట్లు వస్తాయి, అవన్నీ మనకి ఇప్పుడు ఎందుకంటే మనం ఎల్ఈడి లైట్ అనేది బిగించాలి, ఎలా బిగించాలని చూద్దాం. ఫ్రెండ్స్ ఈ కాయిల్ ఇచ్చిన వాళ్ళు ఏమైందంటే మనకి ఈ ఫస్ట్ బ్యాటరీ నుంచి డీసీ కరెంట్ అనేది ఆ కాయిల్లోకి వస్తుంది. ఆ కాయిల్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ మీటర్ ఎన్ని వర్క్ అవుద్ది, అదేమేరగా మనం హెడ్లైట్ ఆన్ చేయగానే హెడ్లైట్ అనేది ఎలుగుద్ది. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పార్కింగ్ లైట్ ఎలిగాయి. ఇప్పుడు మనం హెడ్లైట్ ఎలగద్ది. ఇది ఏమైంది అంటే కరెక్ట్గా 10 సెకండ్లకు అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, మీరు బండి కానీ స్టార్ట్ చేయకపోతే ఆ లైట్ అనేది ఈ విధంగా ఆగిపోద్ది. ఈ విధంగా ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు బండి స్టార్ట్ చేస్తే మన లైట్ అనేది ఎలగద్ది. ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లు సరే ఈ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వేసినా సరే ఇంకా లైట్ అనేది ఎలగదు. మనం కీ ఆఫ్ చేసి ఇంకా ఆన్ చేస్తే తప్ప లైట్ ఎలగదు. ఎందుకంటే మళ్ళీ బ్యాటరీ నుంచి తిరుక్కొని కరెంట్ అనేది వస్తుంది కాబట్టి ఆ ముందర లైట్ అనేది ఎలగుతుంది. మీరు కీ ఆన్ చేస్తే హెడ్లైట్ అయినాగానే లైట్ వస్తుంది కదా, మేము ఎల్ఈడి లైట్ అనేది ఫిట్ చేసుకోవాలంటే ఆ బండి అనేది ఫిట్ చేసుకోలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్కి ఏంటంటే మరొక మోడల్ మార్చేసాడు. ఎందుకంటే మీటర్ కింద కాయల్ అనేది దానికి తీసేసి మనకి ఓన్లీ ఇంజిన్ ఆన్ ఆఫ్ చేసామనుకో అక్కడ అనేది పవర్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది. ఆ బండ్లకి ఏంటంటే డైరెక్ట్గా హెడ్లైట్ అనేది ఎలగద్ది. ఆ బండ్లకైనా వేసుకోవచ్చు అంటే ఆ బండ్లకైనా వేసుకోకూడదు. మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఆ బండి కానీ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి BS4లో వచ్చింది కదా, BS4లో వచ్చిన బండి ఇది. మనకి BS4కి వచ్చేటప్పటికి ఏంటంటే మీటర్ కింద ఉన్న కాయలు తీసి మనకి ఇలా కీ ఆన్ చేసి మనం ఇంజిన్ ఆన్ ఆఫ్ కానీ చేసామంటే ఆటోమేటిక్గా టోటల్గా మీటర్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఓకేనా, మనకి అప్పుడనే సిస్టమ్ అనేది మార్చాడు. ఎందుకంటే మీటర్ కింద కాయల్స్ అనేది ప్రాబ్లం వచ్చిన వల్ల అలా మార్చాడు. మనం ఏం చేస్తామంటే ఈ హెడ్లైట్ కానీ వేస్తామంటే మీకు ఎంత సేఫ్ పెట్టినా సరే లైట్ అనేది ఆగదు, అలాగే వెలుగుంటుంది. మనం ఇందాక మోడల్ కానీ చూసామంటే కరెక్ట్గా 10 సెకండ్లకు అనేది లైట్ అనేది ఆగిపోతే ఈ బండికి అనేది ఆగదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ బండికి డిజిటల్ మీటర్ ఉన్న కింద ఉన్న కాయలు అనేది తీయేసాడు. ఎందుకంటే ఆ కాయల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఆ కాయలు అనేది తీసేసి డైరెక్ట్గా ఈ ఇంజిన్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది కనెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈ కాయలు తీసిన వల్ల మీరు హెడ్లైట్ అని చెప్పి అని వేసి పెట్టండి. హెడ్లైట్ అనేది అలాగే డైరెక్ట్గా ఎలుగుతూనే ఉంటుంది, చూడండి ఎలుగుతూనే ఉంది. అందుకని దీనికి ఎల్ఈడి లైట్ అని వేసుకోవచ్చా అంటే ఆల్రెడీ డైరెక్ట్ బ్యాటరీ కరెంట్ వస్తుంది కదా, వేసుకోవచ్చు అంటే దీనికి కానీ వేసుకోలేము ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి కానీ మనకి ఎల్ఈడి లైట్కి సరిపోయేంత కరెంట్ అనేది రావడం లేదు. అందుకని ఏంటంటే దీనికి ఏం చేయాలంటే సపరేట్గా స్విచ్ పెట్టుకోవాలి. మీరు ఏ టైప్ స్విచ్ పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మనకి స్విచ్ అనేది అనుభవంలో దొరుకుతుంది. ఇది వచ్చేసి 41 రూపీస్ ఉంది MRP. మనకి స్విచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీ కానీ బలం ఉంటుంది. ఇది చూడండి, మనకి 3 పిన్లు ఇచ్చాడు. ఈ 3 పిన్లు ఏంటంటే మనకి హెడ్లైటు సెంటర్లో పెట్టుకుంటే ఆఫ్ అవుద్ది, ఐ బీమ్గా లో బీమ్గా మొత్తం యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం కనెక్షన్ ఎలా ఇచ్చుకోవాలంటే ఈ స్విచ్ అనేది మీకు ఎక్కడ ఫిట్టింగ్ అవద్దు అక్కడ అనేది ఫిట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఐ బీమ్ లో బీమ్ పనిచేయాలి. దీనికి కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి ఫ్రెండ్స్, మనం కానీ నీళ్ళు చూసుకుంటే మధ్యలో ఉన్న పిన్కి ఏం చేస్తామంటే మామూలు బ్యాటరీ కనెక్షన్ తీసుకొచ్చి వేయండి మధ్యలో ఉన్న పిన్కి. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న పిన్కి ఏంటంటే ఐబీఎం కనెక్షన్ వేయండి. మీకు హెడ్లైట్ కానీ చెక్ చేస్తే ఐబీఎం కనెక్షన్ అనేది కనబడుద్ది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న పిన్కి ఏంటంటే లో బీమ్ కనెక్షన్, అంటే మధ్యలో దానికి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసి అటు సైడ్ లెఫ్ట్ రైట్ ఉన్న దానికి మీకు ఐబీఎం కావాలంటే ఐబీఎం ఇచ్చుకోండి, లో బీమ్ కానీ లో బీమ్ ఇచ్చుకోండి. నేను ఎందుకంటే రైట్ సైడ్ ఉన్న దాంట్లో ఐబీఎం చెప్పానంటే దీంట్లో 2 గీతలు ఉన్నాయి కాబట్టి మనకు గుర్తున్నట్టుగా ఐబీఎం అనేది గుర్తుంటుంది కాబట్టి ఆ విధంగా అనేది స్విచ్ కనెక్షన్ ఇచ్చుకుంటే మీకు ఎల్ఈడి లైట్ అనేది ఫిట్టింగ్ చేసుకోవచ్చు. లేదు మీ స్విచ్లు గిచ్చులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోలేము, ఇవన్నీ హెడ్లైట్లో లైట్లు వద్దు,
మీరు సైడ్ లైట్లు బిగించుకుంటా అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూడండి. మీరు కానీ చూడకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నా, ఆ వీడియో చూసి ఆ విధంగా కావాలంటే మీరు సైడ్లో లైట్లు బిగించుకుంటే మీరు హెడ్లైట్తో పాటు హెడ్లైట్ వాడుకోవచ్చు, మీరు సైడ్ లైట్లు కావాలంటే సైడ్ లైట్లు కానీ వాడుకోవచ్చు. ఈ ఇలా స్విచ్లు గిచ్చులు పెట్టుకుని వైర్లు గీర్లు లాక్కోవాలి గందరగోళం ఎందుకు అనుకుంటే. ఫ్రెండ్స్ మన నెక్స్ట్గా చూస్తే మన డీసీ కరెంట్. ఈ డీసీ కరెంట్ ఏంటంటే మీ డీసీ కరెంట్లో డైరెక్ట్గా మీ బండిలో ఉన్న బల్బ్ తీసి డైరెక్ట్గా ఎల్ఈడి బల్బ్ అనేది వేసుకోవచ్చు. అంటే మీరు హెడ్లైట్ ఆన్ చేయగానే ఏ బండికైతే లైట్ అనేది వెలుగుతుందో ఆ బండికి అనేది మనం డైరెక్ట్గా ఎల్ఈడి బల్బ్ అనేది వేసుకోవచ్చు. అంటే నాకు చూపించాం కదా ఆ పల్సర్కి అనేది దానికనే సెన్సార్ స్విచ్లు వస్తాయి. సెన్సార్ స్విచ్లు వాళ్ళేదంటే డైరెక్ట్గా లైట్ వెలుగుతున్నా సరే మీరు ఎల్ఈడి బల్బ్ వేసుకుంటే సెట్ అవ్వదు. ఇప్పుడు చూపించే బండికి ఏంటంటే మనం R15 చూసుకున్న, FZL చూసుకున్న, CBR చూసుకున్న, వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా హెడ్లైట్ ఏదైనా హెడ్లైట్ అనేది వెలగద్ది. ఈ బండ్లకి ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎల్ఈడి బల్బ్ అనేది డైరెక్ట్గా మీకు బండిలో ఉన్న బల్బ్ తీసి ఎక్స్ట్రా బల్బ్ అనేది వేసుకోవచ్చు. మీకు R15 మీద చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్, చూడండి R15 ఏంటంటే మనం కీ ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్గా దీనికి హెడ్లైట్లోకి బ్యాటరీ కరెంట్ వస్తుంది. ఈ బ్యాటరీ కరెంట్ ఏంటంటే మనం హెడ్లైట్ ఆన్ చేసామంటే సెన్సార్ స్విచ్లు కదా, మామూలు స్విచ్లు. ఈ హెడ్లైట్ అనేది ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే మనకి హెడ్లైట్ అనేది ఎలగద్ది, డైరెక్ట్గా బ్యాటరీ కరెంట్ వస్తుంది. ఇచ్చుకోండి మనం దీనికి ఏం చేయాలంటే ఈ లోపల ఉన్న హెడ్లైట్ బల్బులు మనం ఎల్ఈడి బల్బ్ వేసుకోవాలంటే దీనికి ఏం లేదు, ఇక్కడ లబ్బర్ అనేది ఉంటుంది, ఈ లబ్బర్ అనేది ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా దాంట్లో ఉన్న బల్బ్ తీసి మీరు మామూలుగా మీకు కావాలన్న ఎల్ఈడి బల్బ్ అనేది వేసుకునేవచ్చు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం కానీ కనెక్షన్ కానీ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది మనకి డీసీ కరెంట్లో ఉన్నది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఏసీ కరెంటు. ఈ ఏసీ కరెంట్ ఏంటంటే మనం ఎల్ఈడి బల్బ్ ఏంటంటే కంపల్సరీగా డీసీ కరెంట్ మీదే రన్నింగ్ అవుద్ది. అంటే డీసీ కరెంట్ అంటే బ్యాటరీ కరెంట్ మీదే రన్నింగ్ అవుద్ది. మనం ఏసీ కరెంట్ ఇచ్చామంటే అసలు ఆ ఎల్ఈడి బల్బ్ అనేది ఎలాగనే ఎలగదు. ఇప్పుడు మనం ఏసీ టు డీసీ కరెంట్ తెలుసుకున్నాం, అదేవిధంగా డీసీ కరెంట్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏసీ కరెంట్ లేదంటే ఏసీ కరెంట్ అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి మ్యాగ్నెట్ నుంచి కరెంట్ వస్తుంది. మీకు గ్లామర్ మీద చూపిస్తారు చూడండి, తర్వాత దాన్ని ఏసీ కరెంట్ని డీసీ కరెంట్కి ఎలా మార్చాలి అనేది కానీ చూపిస్తే మీకు ఇప్పుడు ఫస్ట్ గ్లామర్ మీద చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏసీ కరెంట్ బైక్స్ అంటే గ్లామరు. ఇప్పుడు మనం గ్లామర్కి ముందుగా కీ ఆన్ చేసామంటే మనకి బ్యాటరీ లెక్క సప్లై వస్తుంది. అదే కానీ మనం కీ ఆన్ చేసి మనం హెడ్లైట్ వేసామంటే ముందర లైట్ అనేది వెలగదు, ఎందుకంటే ఇది ఏసీ కరెంట్ బండి కాబట్టి హెడ్లైట్ అనేది వెలగదు. ఈ ఏసీ కరెంటు ఇప్పుడు మనం ఏం చేయాలంటే బండి స్టార్ట్ చేసామంటే బండి స్టార్ట్ చేసిన తర్వాత మనకి ముందర లైట్ అనేది వెలగద్ది. ఈ ముందర లైట్ అనేది వెలిగినప్పుడు ఏంటంటే మీకు ఏసీ కరెంట్ డీసీ కరెంట్ అనేది డౌట్ వచ్చిందంటే ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే లైటింగ్ అనేది పెరుగుద్ది. ఓకేనా, లైటింగ్ అనేది పెరుగుతుందంటే కంపల్సరీగా మనకి ఏసీ కరెంట్ వస్తున్నట్టుగానే లెక్క. ఈ ఏసీ కరెంట్ డ్యామేజ్ వస్తుందంటే మనకి గ్లామర్ చూసుకున్నా షైనింగ్ చూసుకున్నా ఈ బండ్లకి అంత బ్యాటరీ కరెంట్ రాదు, ఎందుకంటే బ్యాటరీ అనేది కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మన హెడ్లైట్ కానీ కనెక్షన్ తక్కువ వస్తుంది. అందుకనే వద్దంటే ఇంజిన్ల నుంచి మ్యాగ్నెట్ ఉంటుంది లోపల, ఆ మ్యాగ్నెట్ల నుంచి మనకి ఏసీ కరెంట్ వచ్చి ఆ ఏసీ కరెంట్ మీద మనకి హెడ్లైట్ అనేది ఎలగద్ది. ఇప్పుడు ఆ హెడ్లైట్ తీసి మనం ఎల్ఈడి బల్బ్ వేస్తున్నాం కాబట్టి ఎల్ఈడి బల్బ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి లోపలికి వచ్చే ఏసీ కరెంట్ అనేది డిస్కనెక్ట్ చేసి మనం బ్యాటరీ నుంచి కనెక్షన్ లాక్కోవాలి. ఆ బ్యాటరీ నుంచి కనెక్షన్ లాక్కోవాలి. మనం ఇప్పుడు మూడు బండ్ల గురించి తెలుసుకున్నాం, అంటే పల్సర్ గురించి తెలుసుకున్నాం, పల్సర్ గురించి ఏంటంటే పల్సర్లో ఉన్న స్విచ్ అనేది సెట్ కాదు, ఎక్స్ట్రా స్విచ్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత డీసీ కరెంట్ R15లో ఏం తెలుసుకున్నాం అంటే ఈ R15కి FZL అనేది మనం కనెక్షన్ ఏం మార్చుకోవాలో డైరెక్ట్గా ఎల్ఈడి బల్బ్ అనేది అలాగే ఫిట్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏసీ కరెంట్ కదా, ఈ ఏసీ కరెంట్ ఏంటంటే ఏసీ కరెంట్ హెడ్లైట్ స్విచ్లోకి వస్తుంది కదా, ఆ కనెక్షన్ అనేది కట్ చేసి తర్వాత మనం డీసీ కరెంట్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అని చెప్పేసి మీకు షైన్ మేము చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా మాట్లాడాం కదా ఎల్ఈడి బల్బ్ అని ఫిట్ చేసుకునేది, మీకు ఇప్పుడు ఇమేజెస్ కనబడుతుంది కదా ఈ టైప్ బల్బ్ బిగించిన గురించి మీకు చెప్పింది. ఎందుకంటే బల్బులు ఎల్ఈడి బల్బ్స్ అనేది చాలా రకాలు ఉంది, అంటే ముందర రెడ్ కలర్ వచ్చేది, ఫ్లాషింగ్ వచ్చేది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఇలా సింపుల్గా ఉండే బల్బు అంటే బ్యాక్ ఈ విధంగా మూడు పిన్స్ ఉండేది, అదేవిధంగా ముందర ఎల్ఈడి బల్బ్స్ ఉండే దాని గురించి ఈజీగా ఉన్న బల్బ్ గురించి బిగిసిన మీకు చెప్పాను. అదేవిధంగా హెచ్ఐడి బల్బ్ ఉంది ఫ్రెండ్స్. ఈ హెచ్ఐడి బల్బ్ అనేది మనం ఇప్పుడు చెప్పిన కనెక్షన్ మొత్తం ఇచ్చుకొని ఈ హెచ్ఐడి బల్బ్ ఏంటంటే ఈ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్డర్ అనేది మనకి హెడ్ అండ్ హోల్డర్ కలిపేసి తర్వాత ఈ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఈ బ్లాక్ వైర్ బాడీకి ఇచ్చేసి ఈ రెడ్ వైర్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాటరీకి ఎత్తుకొని మీకు కనెక్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి హెచ్ఐడి బల్బ్ అనేది హై లోడ్ కరెంట్ కావాలి, అందుకని చెప్పేసి ఈ కనెక్షన్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎల్ఈడి బల్బ్ అనేది సింపుల్ బల్బ్ వేసుకునేయండి, అంటే బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇలా హెచ్ఐడి బల్బ్ అవి వేసుకొని బ్యాటరీ కరెంట్ అనేది ఎక్కువ లాక్కుంటుంది, బ్యాటరీ డౌన్ అయిపోయి సెల్ఫింగ్ ప్రాబ్లం అవన్నీ వస్తుంటుంది. మీరు సింపుల్గా ఎల్ఈడి వేసుకోవాలనుకున్నారు కాబట్టి ఇటువంటి సింపుల్ బల్బ్ వేసుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ బల్బ్ అనేది ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా ఎలా చేయాలి అనేది మీకు షైన్ మేము చూపిస్తానని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఏసీ కరెంట్ అంటే ఏంటంటే మనం బండి స్టార్ట్ చేసినప్పుడు హెడ్లైట్ అయితే ఏ బండికి వస్తుందో ఆ బండి ఏసీ కరెంటు. అందులో మనం ఏసీ కరెంట్ అయితే డీసీ కరెంట్ అయితే తెలుసుకుంటే ముందర లైట్ చూస్తే ఏంటంటే ఎక్సలేటర్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ లైటింగ్ వస్తుంది, ఎక్సలేటర్ డౌన్ చేయగానే ఈ విధంగా లైటింగ్ అనేది డౌన్ అయిపోతుంటుంది.
అలా డౌన్ అయితే ఏంటంటే మన ఇంజన్ అనేది స్పీడ్గా తిరిగినప్పుడు మ్యాగ్నెట్ నుంచి వచ్చే కరెంట్ వల్ల లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది, మామూలుగా తక్కువ వస్తుంది. ముందుగా లైట్ ఓపెన్ చేసి మీకు ఎల్ఈడి లైట్ అనేది ఎలా కనెక్షన్ చేయాలి అని చూపిస్తాను చూడండి. ముందుగా లైట్ ఓపెన్ చేసాం, లైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది కంపెనీ నుంచి వచ్చే బల్బు. ఈ కంపెనీ వచ్చే బల్బు ఏంటంటే మనకి మ్యాగ్నెట్ కరెంట్ మీద రన్నింగ్ అవుద్ది. అదే మనం వేసుకున్న ఎల్ఈడి బల్బు ఏంటంటే ఈ బల్బు ఎల్ఈడి బల్బు వేస్తున్నాం కదా, ఈ బల్బు అనేది తీసి ఈ ఎల్ఈడి బల్బు పెట్టామంటే రాదు, ఏసీ కరెంట్ మీద రాదు. ఓకేనా, మనకి ఓన్లీ డీసీ కరెంట్ మీద వస్తుంది, అంటే బ్యాటరీ కరెంట్ మీద వస్తుంది కాబట్టి అందుకని దానికి బ్యాటరీ కరెంట్ ఇవ్వాలి. ఇది చూడండి ఏసీ కరెంట్ బల్బు కాబట్టి ఆ బల్బు అనేది వెలిగింది. ఇప్పుడు ఏసీ కరెంట్ నుంచి మనం డీసీ కరెంట్ ఇచ్చి ఎల్ఈడి బల్బు అనేది ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది ఈ బల్బు తీయద్దాం. ఈ ఎల్ఈడి బల్బుకి అనేది కనెక్షన్ ఎలా వేయాలి, ఇక్కడ కానీ చూసుకుంటే మనకి హెడ్లైట్ స్విచ్లో పోయే జాక్ అనేది ఉంటుంది, ఈ జాక్లో ఎల్లో కలర్ వైర్ అని కట్ చేసి మనం బ్యాటరీ కనెక్షన్ చేయాలి. ఈ వైర్ అనేది గ్యారంటీ ఏముంది, మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, మీ కాడ ఏరే బండి ఉండొచ్చు, ఆ బండికి ఏరే కలర్ వైర్ ఉండొచ్చు, ఆ కలర్ వైర్ అనేది ఎలా కట్ చేసి ఏం చేయాలంటే మనం హెడ్లైట్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అనేది ఓపెన్ చేస్తే ఈ ఎల్లో కలర్ వైర్ అనేది దాని లోపల ఉంటుంది. ఓకే, మీకు ఐడియా లేదు ఈ స్విచ్ అనేది ఓపెన్ చేసినప్పుడు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అనేది మీరు హెడ్లైట్ ఓపెన్ చేసి చూపిస్తామండి. ముందుగా దీనికి రెండు స్క్రూలు ఉంటాయి కింద, ఆ రెండు స్క్రూలు ఓపెన్ చేస్తే మీకు హెడ్లైట్లో ఆ ఎల్లో కలర్ వైర్ ఏంది, లేకపోతే మీకు ఏ కలర్ వైర్ ఉంది మీ బండికి అనేది మీరు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడనే చెక్ చేయండి, ఒక టెస్టింగ్ బల్బ్ తీసుకోండి. ఈ విధంగా టెస్టింగ్ బల్బ్ తీసుకొని ఎల్లో కలర్ వైర్ అని నేను చెప్పాను కదా, దీన్ని పెట్టగానే బండి స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఏసీ కరెంట్ కాబట్టి, ఇప్పుడు చూడండి ఈ రెండు వేల కరెంట్ వస్తుంది, రెండు వేల కరెంట్ అంటే హెడ్లైట్ ఆన్లో ఉంది కాబట్టి రెండింటిలో వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేశాను చూడండి, ఓన్లీ ఎల్లో కలర్ వైర్ వరకే కరెంట్ వస్తుంది, ఆ వైర్లో అనేది కరెంట్ రాదు. ఓకేనా, ఇక్కడ మాల్ బల్బ్ అని వెళ్ళదు, అంటే మనం కట్ చేసిన వైరు ఎల్లో కలర్ వైర్, ఎందుకంటే బండి స్టార్టింగ్లో ఉంది కాబట్టి రెక్టిఫైర్ నుంచి ఎల్లో కలర్ వైర్లో కరెంట్ వస్తుంది కాబట్టి ఎల్లో కలర్ వైర్ అనేది కట్ చేసి మనం బ్యాటరీ కరెంట్ ఇవ్వాలి దానికి. ఓకేనా, ఇక్కడ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా, ఇదే కలర్ వైర్ అనేది ఇక్కడ జాక్లో ఉంటుంది, ఈ జాక్లో ఈ వైర్ అనేది కట్ చేసి మనం ఇప్పుడు చూడండి మీకు పాసింగ్ కూడా చూపిస్తాను. పాసింగ్ కొట్టేంటి వస్తుంది, ఎందుకంటే ఈ పాస్లో అనేదండి బ్యాటరీ కరెంట్ వస్తుంది, అందులో దీంట్లో ఏంటంటే ఏసీ కరెంట్ వస్తుంది. మనం ఇప్పుడు పాస్ కొడితే ఏంటంటే ముందర ఎల్ఈడి లైట్ అనేది ఎలగద్ది, దీంట్లో ఏంటంటే ఎల్ఈడి లైట్ అనేది ఎలగదు బండి స్టార్టింగ్లో ఉన్నా సరే. ఇప్పుడు మనం ఈ స్విచ్ అనేది ఫిట్ చేసుకునేద్దాం, ఇక్కడ అనేది దీని అనేది కనెక్షన్ ఇద్దాం, ఈ ఎల్లో వైర్ కట్ చేసి మనకి ఇగ్నిషన్ లాక్ ఉంది కదా, ఆ ఇగ్నిషన్ లాక్లో ఇచ్చి మనం అవుట్పుట్ ఏదో ఇన్పుట్ ఏదో చెక్ చేసుకోవాలి. ముందు ఈ వైర్ కట్ చేసి స్లీవ్ లేపుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్లీవ్ అనేది లేపేసి ఈ హెడ్లైట్ స్విచ్లోకి అయితే ఏ వైర్ పోయిందో మనకి ఆ వైర్ అనేది తీసుకోవాలి, ఎల్ఈడి కనెక్షన్ ఇచ్చుకోవాలంటే. చూడండి ఈ స్విచ్లోకి ఎట్టు వచ్చింది కాబట్టి మనం ఈ వైర్ పై వైర్ తీసుకోవాలి, అదేవిధంగా మనకి కింద వైర్ అనేది వదిలేసేయాలి. దీనికి ముందు స్లీవ్ లేపుదాం, స్లీవ్ లేపి మనం కట్ చేసిన వైర్ కరెక్టా కాదా అనేది మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లేదు నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి ఇప్పుడు ఈ రెండింటికి స్లీవ్ అనేది ఓపెన్ చేస్తాను. స్లీవ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మామూలుగా టెస్టింగ్ బల్బ్ అనేది పెట్టుకుందాం, అంటే దీంట్లో అవుట్పుట్ ఏది ఇన్పుట్ ఏది, మనం బ్యాటరీ కనెక్షన్ అనేది దేనికి ఇవ్వాలి ఏందని మీకు డౌట్ వచ్చింది అనుకో, ఈ విధంగా టెస్టింగ్ బల్బ్ పెట్టుకోండి. ఇది చూడండి ఇది వచ్చేసి రెక్టిఫైర్ నుంచి కరెంట్ వస్తుంది మనకి అవుట్పుట్. ఓకేనా, మనకి ఉండేది చెక్ చేస్తాను. ఇది చూడండి రెక్టిఫైర్ నుంచి కనెక్షన్ వస్తుంది, ఇది వచ్చేసి హెడ్లైట్ స్విచ్లోకి. మనం బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాల్సింది ఈ వైర్కి ఇవ్వాలి, అంటే హెడ్లైట్ స్విచ్లోకి వెళ్ళింది వైర్ కాబట్టి అది, కాబట్టి దానికనేది మనం బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి. దానికని ఒక ఎక్స్ట్రా వైర్ ఒకటి తీసుకోండి, ఆ వైర్ అనేది దానికి కలపండి. ఈ వైర్ అనేది దేనికి ఇవ్వాలంటే ఈ వైర్ అనేది డమ్మీ చేసేయండి ఫ్రెండ్స్, రెక్టిఫైర్ నుంచి వచ్చే కనెక్షన్ అనేది దీనికి టేప్ వేసేయండి. దానికి టేప్ వేసి ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి ఎల్ఈడి బల్బ్కి, ఇప్పుడు మనం ఏం లేదు మనకి బండిలో ఇగ్నిషన్ లాక్ ఉంది కదా, ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ కింద కానీ వైర్లు చూసుకుంటే మనకి వైర్లు అనేది ఉంటుంది, ఈ లాక్ ఆడుందో ఆడ ఎతకండి, దానికి సంబంధించిన వైర్ అనేది లాక్ రండి. ఇప్పుడు దీంట్లో అవుట్పుట్ ఏది ఇన్పుట్ ఏది తెలుసుకోవాలి, అంటే మనం ఏ వైర్ నుంచి కనెక్షన్ తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఈ దీంట్లో ఒక వైర్ నుంచి బ్యాటరీ నుంచి డైరెక్ట్గా పవర్ వస్తుంది, అంటే ఇది మెయిన్ అంటే ఇగ్నిషన్ లాక్ ఇన్పుట్ ఇది, ఇగ్నిషన్ లాక్ నుంచి అవుట్పుట్ వైర్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ వైరు మనం లైట్గా స్లీవ్ లేపుకొని ఆ వైర్ కాడి నుంచి ఇగ్నిషన్ లాక్ అనేది ఆన్ చేసిన తర్వాత మనకి పవర్ రావాల్సింది. ఇప్పుడు చూడండి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను వైర్ కొద్ది లోపల దొబేసి. ఇప్పుడు చూడండి ఇప్పుడు అనేది ఎలుగుతుంది కదా, కీ ఆన్లో ఉంది కూడా ఎలుగుతుంది. ఇప్పుడు కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. చూడండి మనకి కీ ఆన్ చేసిన తర్వాత ఎల్ఈడి లైట్ అనేది రావాలి, అందుకని మనకి ఇగ్నిషన్ లాక్ల నుంచి అవుట్పుట్ వైర్ అయితే ఏది ఉందో ఆ వైర్ నుంచి మనం కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వైర్లో లైట్గా స్లీవ్ లేపుదాం, స్లీవ్ లేపేసి ఇందాక మనం ఎక్స్ట్రా వైర్ అనేది తీసుకున్నాం కదా, ఈ వైర్ అనేది దీనికి కలిపేద్దాం. మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి మనం ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్షన్ అనేది ఇచ్చామో ఆటోమేటిక్గా ఎల్ఈడి లైట్ అనేది వెలగడం స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. చూడండి ఇగ్నిషన్ లాక్ ఆన్ అండ్ ఆఫ్ అనేది పనిచేస్తుంది, అదేవిధంగా మనకి హెడ్లైట్ స్విచ్ అనేది ఒకసారి చూడండి, ఈ హెడ్లైట్ స్విచ్ అనేది ఓకేనా ఆన్ అండ్ ఆఫ్ అనేది పనిచేస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎల్ఈడి లైట్ అనేది డీసీ కరెంట్కి ఎలా వేసుకోవాలి, ఏసీ ప్లస్ డీసీ కరెంట్ ఏ బండికి వస్తుంది, మనం ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా ఎలా మార్చుకోవాలి అనేది మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మనం ఎల్ఈడి లైట్ అనేది ఏ విధంగా బిగించుకోవాలి, మీ కాడ 4LB బ్యాటరీ పైన ఉంటేనే ఎల్ఈడి లైట్ అనేది బిగించుకోండి, 4LB లోపల ఉండేదే లైట్ అనేది బిగించుకోకుండా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ఈడి లైటు మామూలు లైటు మీరు ఏ లైట్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇచ్చుకోండి, మామూలు లైట్ కావాలంటే మామూలు లైట్ వేసుకోవచ్చు, మీరు ఎల్ఈడి లైట్ కావాలంటే ఎల్ఈడి లైట్ అనేది వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ కరెంట్ వస్తుంది కాబట్టి మీరు ఏ లైట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎల్ఈడి లైట్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చింది లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి, వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.